हेलो फ्रेंड्स मनम ई वीडियो लो मीरु तप्पा मिगता प्रपंचम ओक्कसारी आगिपोते अंटे टाइम स्टॉप अयिते एमवुतुंदी मन शरीरंलो रक्तं सरफरा जरगनी आर्गन मरियु जूपिटर मून मारियोला फैक्ट्स तेलुसुकुंदाम लेट्स स्टार्ट दिस वीडियो। फैक्ट नंबर वन, जूपिटर मन सौर कुटुंबंलो ऐदव ग्रहं मरियु इदि ओक गैस प्लानेट। दीनि ग्राविटी वलने मन भूमि पैकि वच्चे आस्ट्रॉइड्स नी अट्राक्ट चेसि भूमिनी कापाडुतुंदी। दीनि मैग्नेटिक फील्ड कूडा चाला बलमैनदि। मन भूमि अंड इप्पटि वरकु डिस्कवर चेसिन प्लानेट्स ललो प्रति वाटिकि ओक नार्थ पोल मरियु ओक साउथ पोल्स उंटायि। मन अयस्कांतालालो कूडा इलागे उंटुंदि, कानी जूपिटर कु ओक नार्थ पोल मरियु रेंडु साउथ पोल्स उन्नायि। 2016లో పంపించిన జూనో అనే స్పేస్ ప్రోబ్ వలన దీన్ని కనుక్కున్నారు। ఇలా ఎందుకు ఉందో సైంటిస్టుల కూడా అర్థం అవటం లేదు। జూనో స్పేస్ ప్రోబ్ సహాయంతో మ్యాగ్నెటిక్ లైన్స్ ని ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేసి దీన్ని కనుక్కున్నారు। ఇంకో ఫ్యాక్ట్ ఏమిటంటే దీని మూన్ గాన్యమీడ్, ఇది సౌర కుటుంబంలోనే అతిపెద్ద మూన్ మరియు దీనికంటూ ఒక ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది। ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం గాలిని ఊపిరితిత్తుల సహాయంతో పీల్చుకుంటున్నాం। ఇక్కడి నుండి రక్తం సహాయంతో శరీరంలో ప్రతి పార్టికి ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది। కానీ కంటిలో కార్నియా అనే భాగానికి రక్తం సరఫరా కాదు, కంటిలో రక్తనాళాలు ఉన్న కార్నియాకి కనెక్ట్ అయ్యలేవు। ఇది ఆక్సిజన్ ని డైరెక్ట్ గా గాలి నుండి తీసుకుంటుంది, ఆక్సిజన్ కంటిలో డిజాల్వ్ అవుతుంది। ఇలా ఆక్సిజన్ ని కార్నియా డైరెక్ట్ గా ఎయిర్ నుండి గ్రహిస్తుంది, ఇలాగే కార్బన్ డయాక్సైడ్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది। ఫ్యాక్ట్ నెంబర్ 3, మారియో గేమ్ చిన్నప్పుడు ఎక్కువగా ఆడిన గేమ్ మరియు ఇది ఒక ఫేవరెట్ గేమ్। మనం మారియో తన తలతో బాక్స్ ని హిట్ చేస్తాడు అని అనుకుంటాం, కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే మారియో తన హెడ్ తో కాకుండా చేతితో దాన్ని హిట్ చేస్తాడు। కావాలంటే ఈ ఇమేజ్ ని చూడండి, గేమ్ ఆడేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి। ఈ ఫ్యాక్ట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి। మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్యాక్ట్ నెంబర్ 4, టైం సమయం। ఊహించండి ఒకవేళ మీ దగ్గర ఒక డోరిమాన్ గ్యాడ్జెట్ ఉంది, దాంతో మీరు సమయాన్ని స్టాప్ చేయవచ్చు, కానీ మీకు మాత్రం టైం స్టాప్ కాదు। ఇప్పుడు ఏమవుతుంది కామెంట్ చేయండి। టైం స్టాప్ అవ్వగానే మీరు బ్లైండ్ మరియు డెఫ్ అయిపోతారు, అంటే మీకు వినపడదు మరియు కనిపించదు। ఎందుకంటే ఒక వస్తువు కనపడాలి అంటే లైట్ మన కంటికి చేరాలి, వినిపించాలి అంటే సౌండ్ మన చెవికి చేరాలి। సో టైం స్టాప్ అవ్వగానే లైట్ మరియు సౌండ్ అనేది ఆగిపోతుంది। సో అందుకోసమే టైం స్టాప్ అవ్వగానే మనం చూడలేం మరియు వినలేం। ఫ్యాక్ట్ నెంబర్ 5, ట్రీస్ మరియు ఆకుపచ్చని చెట్లు సన్లైట్లో గ్లూకోజ్ని తయారు చేస్తాయి అండ్ ఆక్సిజన్ని విడుదల చేస్తాయి। దీనినే కిరణజన్య సంయోగక్రియ అని అంటారు అని మనకు తెలుసు, అంటే ఫోటోసింథసిస్. ఫ్యాక్ట్ ఏమిటంటే ఇవి ఆక్సిజన్ని మాత్రమే కాకుండా కొంత మొత్తంలో లైట్ని కూడా విడుదల చేస్తాయి। వాటి వేవ్ లెంగ్త్ చాలా ఎక్కువ, దీన్ని ఫ్లోరోసెన్స్ అంటాం। ఇది మనకు కనిపించదు, కానీ వందల కిలోమీటర్ల పై ఉండే శాటిలైట్స్కి మాత్రం కనిపిస్తుంది, మీరు ఇమేజ్లో చూడవచ్చు। ఫ్యాక్ట్ నెంబర్ 6, మన భూమికి మరియు చంద్రుడికి మధ్య దూరం 384,400 కిలోమీటర్లు అండ్ చంద్రుడు మన నుండి 3.8 సెంటీమీటర్ల వేగంతో ప్రతి సంవత్సరం దూరంగా వెళ్తున్నాడు। వీటిని ఇలా ఖచ్చితంగా ఎలా కనుక్కున్నారు? మూన్ ల్యాండింగ్ సమయాల్లో అపోలో 11, అపోలో 14, అపోలో 15లో చంద్రుడిపై ఆస్ట్రోనామర్స్ రెట్రో రిఫ్లెక్టర్స్ అనే మిర్రర్స్ని వదిలేసి వచ్చారు। ఇది లేజర్ లైట్ ని రిఫ్లెక్ట్ చేయగలదు। ఇలా కొన్ని సంవత్సరాల వరకు భూమి నుండి లేజర్ లైట్ ని చంద్రుడిపైకి వదిలారు। దీన్ని ఉపయోగించి భూమి చంద్రుడి మధ్య దూరం ప్రతి సంవత్సరం 3.8 సెంటీమీటర్లు చంద్రుడు మన నుండి దూరంగా వెళ్తున్నాడు అని కనుక్కున్నారు। దీనినే లూనార్ లేజర్ ఎక్స్పెరిమెంట్ అంటారు। దీనిపై మీకు డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి। ఫ్యాక్ట్ నెంబర్ 7, మన భూమి మీద ఇప్పటికే ఎన్నో మిస్టరీస్ అండ్ అందమైన ప్రదేశాలు ఉన్నాయి, గుహలు, నదులు, ఇలా మరెన్నో। వియత్నాంలో ఒక గుహ అంటే కేవ్ ఉంది, ఇదే ప్రపంచంలో ఇప్పటి వరకు డిస్కవర్ చేసిన వాటిలో అతిపెద్దది। దీని పేరు సండుంగ్। దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ గుహ లోపల దానికంటూ ప్రత్యేక నది, ఒక పెద్ద అడవి మరియు దానిలో ప్రత్యేక క్లైమేట్ ఉంది, అంటే బయటితో పోలిస్తే ఇక్కడ క్లైమేట్ వేరుగా ఉంటుంది। దీన్ని 2009లో డిస్కవర్ చేశారు, 2013లో పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు। ఫ్యాక్ట్ నెంబర్ 8, మనలో ఉండే రక్తం వేడిగా ఉంటే గడ్డ కడుతుంది,
చల్లగా ఉంటే పలుచగా మారుతుంది. స్నేక్స్ మనల్ని కాటువేసినప్పుడు మనం చనిపోతాం. రస్సెల్స్ వైపర్ అనే స్నేక్ మనల్ని కాటువేసినప్పుడు మన రక్తం జెల్లీగా మారుతుంది అండ్ కొద్దిసేపటికి చనిపోతాం. రక్త ప్రవాహం జరగదు కాబట్టి. మీరు ఈ క్లిప్లో చూడవచ్చు దీని వెనం గ్లాస్లో ఉండే రక్తంలో కలిపినప్పుడు ఇది ఎలా జెల్లీలా మారుతుందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లేదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.